ఈ ప్రభుత్వానికి ఏం పనిలేదు, పలినేని మంగలి పిలితల గురిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలిన పనులు వీళ్ళు ముందరేసుకుంటున్నారు. ఉండే బాబు, ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను వట్టిగా చేయలేదండి. దాని మంచి చెడ్డలు, దాని పూర్వపరాలు, దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేది కూడా వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేసారు. ఎట్ట చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన, ములుగు ఏర్పాటు చేసిన, ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన, వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడ కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉండాలి, ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు, భూపాలపల్లి ములుగు కావచ్చు, స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు, చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. నేను పోయిన ప్రతికాడు అడిగిన, మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సిద్ధం సార్, ఎట్లా పోతావు చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త ఏవైతే జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది. సార్ నేను సార్ సార్ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడేవాడా రాధాకిషన్ రావు? హూ ఈజ్ హీ? డీసీపీ సార్. డీసీపీ నాకు తెలియదు, నీకు అంత తెలుసా నీకు? ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది నాకు అర్థం కాదు సార్. ఉద్యమ తలా తోకలేని ప్రశ్న అది సార్. ఉద్యమ అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్? నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టు తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా, మాకు ఎందుకు తెలుస్తుంది నాకు? అదో ఇష్యూ అవ ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో, మీరు కూడా అట్టే తయారైపోయారు పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ నాకు అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ కాదు, పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కడుకునే పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఎవడో కొందరు బాకగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట, ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా చాలా ఉంటుంది, మన దగ్గర హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి, అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలని చెప్తారు, దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాడ్ ద రిపోర్ట్ వీ డోంట్ నో, దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి అదేందో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చు అని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దానిలో ఏదో తోకమట మేమేదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు, ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది, మీరు ఆ భ్రమలు ఉండకండి సార్. తెలంగాణ ఉద్యమ సమయంలో 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పారాగన్ చెప్పలేసుకోనేటువంటి వ్యక్తులు, అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళ డబ్బునంతా స్వాధీనం చేసుకుంటామని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా సంతోషం, చేసుకోమని వెంటనే అర్జెంటుగా చేసుకోమని చెప్పాలా? పారాగాన్ చెప్పులు లేకుండా నేనుంటున్నా కే రేవంత్ రెడ్డి ఉండేనా ప్రజలకు తెలుసు కదా, పారాగాన్ చెప్పులు లేకుండా ఎవరు అనేది అందరికీ తెలుసు కదా దేశంలో. ఎవరు భూకబ్జాదారు, ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరు ఓటుకు నేటి కేసులో పట్టుబడ్డారు, ఎవరు దొంగదందాలు చేసిండ్రు, ఎవరు భూమాఫియా, అందరికీ తెలుసు రాష్ట్రంలో. మాకు మా పారాగాన్ చెప్పులు లేని ఫ్యామిలీ అండి మాది. సార్ శ్రీనివాస్ సార్, సిటీ విజన్ లైవ్.
గతంలో రైతులకు ఉచిత ఎరువులు అని ఒక హామీ ఇచ్చారు మీరు, చాలా సంతోషపడ్డారు, ఆశపడ్డారు రైతులు. అయితే ఆ నినాదం మళ్ళీ ఈ మధ్య తెర మీద దేవట్లేదు. కాదు బ్రదర్, కాదు బ్రదర్ బేసికల్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా, పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం. ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు, ఒక సలహా. ఇట్ వాజ్ అండర్ డిస్కషన్, నేను ఎప్పుడు చెప్పలేదు, ఇట్ వాజ్ అండర్ డిస్కషన్. తర్వాత అశోక్ గులాటి గారు అని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్ ఈ దేశంలో, ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన, ఢిల్లీలో ఉంటారు, నాకు మంచి ఫ్రెండు. ఆయన నేను అడిగిన, మేము చేద్దాం అనుకుంటున్నాం వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు. అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, మన దేశంలో ఉల్టా ఉంది, మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడిగింది. ఆయన ఏం చెప్పినట్టే, బ్రదర్ నాకు ఇప్పుడు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు, వానాకాలం తీసుకుని నాలుగు మిగిలింటాయి ఆయన దగ్గర, నువ్వు మొత్తం ఇస్తావు ఈ పంటకు. ఆయన ఏం చేయాలి, ఈ నాలుగు బస్తాలు అమ్ముకుంటాడు మార్కెట్లు, మళ్ళీ దానికి అపఖ్యాతి వస్తుంది. కాబట్టి అట్లా వద్దు, నువ్వు ఎంత ఇస్తావో, నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు, నువ్వు చేయదలుచుకున్న సాయం క్యాష్ రూపంలో చేయి. ఏం చేయదలుచుకు, నువ్వు 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, 3000 ఇస్తావా, నీ ఇష్టం. కానీ ఆ డబ్బుకు అతను ఓనర్ కావాలి. ఎందుకంటే ఒక ఆయనకు విత్తనాలు పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు ట్రాక్టర్తో దున్నించుకునే అక్కడికి పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు పురుగుల మందులు కొనుక్కునే అక్కడ ఉండొచ్చు. రకరకాల అవసరాలు ఉంటాయి రైతులకు, వేరియేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇచ్చే కాడికి క్యాష్ ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని అవసరం లేని వాళ్ళు అమ్మేసుకొని ఇవన్నీ ఇబ్బంది జరుగుతుందండి అని చెప్తే, ఎరువు బస్తాలు దానాడే ఫుల్ స్టాప్ చేసినాం. తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం. కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బస్తాలు ఇస్తానో ఏమైంది, బస్తాలు ఇస్తానో ఏమైందని, మేము ఇది ఒక రైతు బంధు బయట బస్తాలు రెండు ఇస్తామని చెప్పినామా? బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతు బంధు. దాంతో ఎవ్వరికి అవసరం, ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటాడు, ఒక ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు, ఒక ఆయన ఎరువులు కొనుక్కుంటాడు, ఒక ఆయన ట్రాక్టర్ దున్నకానికి పెట్టుకుంటాడు, ఒక ఆయన నాటేయించుకోవడానికి పెట్టుకుంటాడు. రకరకాల అవసరాలు ఉంటాయండి. ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బును ఆయన వాడుకుంటూ ఉన్నాడు. దాని ఫలితమే మనం 3 కోట్ల పైచిల్ టన్నుల ధాన్యం పండించినాం, పంజాబ్ను తలదన్నాం. మీరు అడిగింది మంచి క్వశ్చన్, అది నాకు కూడా ఇక్కడ చెప్పాలని ఉండే మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు ఇండస్ట్రీస్ తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు, అయితే ముఖ్యమంత్రి చెప్తారు 13 ఇండస్ట్రీస్ గుజరాత్కి తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు, ఇంక్లూడింగ్ టెస్లా. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇటువంటి చాతగాని ముఖ్యమంత్రి గుజరాత్కి పోతాయి, తమిళనాడుకి పోతాయి, కేరళకి పోతాయి, అంతా పోతాయి, ఇంకేంది ఎక్కడికి పోమ్మా? మీరే చెప్తున్నారు, మీ క్వశ్చన్లే ఆన్సర్ అన్నది. ఈయన ఏం చేస్తున్నాడు మరి? టెస్లా బిస్లా అంతా మోడీది అనుకుని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నిటిని, లైక్ ఫేస్బుక్. ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లను పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని. మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం. మోడీని తట్టుకొని మేము ఒక 4-5 పరిశ్రమలు పెద్ద పెద్ద తెచ్చినాం ఇక్కడికి. సార్ ఇక్కడ సార్, సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ టైం కాగలేదు సుమా, మళ్ళీ ఈసీ నిషేధ మళ్ళీ అదో కథ చెప్పండి చెప్పండి. సార్ ఇక్కడ సార్, మొన్న ఇక్కడ సార, ఇక్కడ సార్ మీరు మొన్న మెదక్ మాట్లాడుతూ అసెంబ్లీలో జల్లెన్ రూపాయి పార్లమెంట్లో ఎట్లా చెల్తుంది అన్నారు. సో మన పార్టీ నుంచి కూడా కొప్పులీశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాలాజీ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెల్తారు? కరెక్ట్ క్వశ్చన్, మంచిగా అడిగిన మీరు. అది నేను మెదక్కు సంబంధించి అడిగిన. మీరు అడిగిన కానీ ఆర్ఎస్ ప్రవీణ్ మా పార్టీ నుంచి ఓడిపోలేదు, కొప్పులీశ్వర్ మాత్రం మా పార్టీ నుంచి ఓడిపోయిండు. చెల్లిచ్చేది చెల్లి అంది ప్రజలు చెప్తారు, నేను చెప్పాల్సింది నేను ప్రజలకు చెప్పిన. సార్ రైతు బంధు విషయంలో కేటీఆర్ గారు ఈ మధ్యలో చెప్పారు, ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతోంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా 5 ఎకరాల లోపే ఇవ్వాలన్నటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మీ అభిప్రాయం మళ్ళీ ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు 6 ఎకరం కూడా ఏమని ఏం చేసిండే? 6 ఎకరాల నుండి కోటీశ్వరుడా, 7 ఎకరాల నుండి కోటీశ్వరుడా? ఓ 15-20 ఎకరాలు దాటిన వాళ్ళకి లిమిట్ పెడితే అదొక అర్థం పర్థం ఉంటుంది. కానీ మరీ 5 ఎకరాలు మేము బ్రదర్ ఇది ఒకటే చెప్తున్నా నేను, ఇక్కడ ఎకరాలు లిమిటు సీలింగు అనే దానికంటే నేనుగా ఐ ఫర్ వన్ దాని సృష్టికర్త నేనే, రైతు బంధు సృష్టికర్తను, తెచ్చి ఇచ్చింది నేనే. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడైపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది. ఒక కనీసం 10-15 ఏళ్ల పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుతుందని నేను పెట్టినా, అండ్ దట్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద GSDF ఆఫ్ తెలంగాణ బై 18.36%.
తెలంగాణ జిఎస్డిపికి 18.36% కూర్చినటువంటి శాఖ వ్యవసాయ శాఖ, రైతాంగం, అగ్రికల్చర్ సెక్టర్ నుండి జిఎస్డిపికి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది, విచ్ ఇస్ గ్రేట్. నేను అనుకున్న కళ నెరవేరింది. ఇంకొక 5-6 ఏళ్ళు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిస్తామని అనుకున్నాం. రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం, కొంచెం ధనిక రైతులకు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ. కానీ ఇంత హాఫెజాడ్గా ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తుందా రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్కుమాలిన చర్యలు మాత్రం మేము చేయలే. ఆ పని కాంగ్రెస్ చేసింది. ఆ వ్యవసాయ మంత్రి కూడా మాట్లాడిండు, అందరు మాట్లాడుతున్నారు. తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని వాళ్ళు చూడబోతారు. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Vishakhapatnam.